సంస్థల ఎన్నికలకు సహకరించని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులపై కోర్టు అధికరణ చర్యలు కూడా తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యమార్గంగా ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇరువురు చర్చించుకోవాలనేది ఆ ఆదేశాల సారాంశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదా కలిగిన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎస్సీసీతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇంకా ప్రభుత్వానికి అందలేదని సమాచారం. ఈ కథ నడుస్తుండగానే కరోనా స్ట్రెయిన్ యావత్ ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. దీనిపై జగన్ సర్కార్ అప్రమత్తమవుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ డ్రై రన్ను కృష్ణా జిల్లాలో నేటి నుంచి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఎస్సీసీతో జరిగే చర్చల్లో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇటీవల హైకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసిన విషయాన్ని కూడా మర్చిపోకూడదు. తమకు అందరికంటే ప్రజల ఆరోగ్యం, వారి ప్రయోజనాలే ముఖ్యమని జస్టిస్ శేషసాయి వ్యాఖ్యానించడాన్ని విస్మరించొద్దని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది. తాము కూడా ఇదే ఉద్దేశాన్ని తమ అఫిడవిట్లో వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేస్తే సహకరిస్తామని ఎస్సీసీ హైకోర్టుకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీకి కరోనా మహమ్మారి సహాయ నిరాకరణ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిప్పుడు కరోనాపై ఎవరికి ఏమని ఫిర్యాదు చేస్తారో చూడాలనే సెటైల్స్ వినిపిస్తున్నాయి. తాను పదవి విరమణ చేసేలోపు ఎలాగైనా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి పంతం నెరవేర్చుకోవాలనుకున్న నిమ్మగడ్డకు ప్రభుత్వమే కాదు ప్రకృతి కూడా సహకరించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంకల్పం మంచిది కానప్పుడు ఏదో రకంగా అడ్డంకులు ఎదురవుతాయనేందుకు నిమ్మగడ్డ అనుభవాన్నే గుర్తు చేస్తున్నారు. బ్యాట్ ఏమంటే ఇదే కదా.